ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. పాస్కా ఆయత్త కాలపు మొదటి సోమవారము. నీ పొరుగు వారికి న్యాయము ప్రకారము తీర్పు చెప్పుము. మొదటి పట్టణము లేవియా కాండము 19వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 11వ వచనము నుండి 18వ వచనం వరకు. మొదటి పట్టణము లేవియా కాండము 19వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ప్రభువు మోషేతో ఇజ్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పమనెను, మీ దేవుడను ప్రభుడనైన నేను పవిత్రుడను, కనుక మీరును పవిత్రులైయుండు. మీరు దొంగతనము మోసము చేయకుడు, అబద్ధమాడకుడు, నా పేరెత్తి అసత్య ప్రమాణములను చేయకుడు, నా నామమును అమంగళము చేయకుడు. నేను ప్రభుడను. మీ పొరుగు వానిని వేధింపకుడు, వాని సొత్తు దోచుకొనకుడు, దొంగలింపకుడు. రాత్రి గడువక మునుపే మీరు కూలీకి కుదుర్చుకొనిన వాని కూలీ చెల్లింపుడు. మూగవాణిని శపింపకుడు, గ్రుడ్డివాడు నడుచు త్రోవలు దేనినైనా అడ్డము పెట్టి అతడు పడునట్లు చేయకుడు. మీరు మీ ప్రభువునకు భయపడుడు, నేను మీ ప్రభుడను. మీరు తగవులకు తీర్పు చెప్పునప్పుడు న్యాయమును పాటింపుడు, పేదలకు పక్షపాతము చూపకుడు, సంపన్నులకు భయపడకుడు, న్యాయము ప్రకారము తీర్పు చెప్పుడు. నీ ఇరుగు పొరుగు వారి మీద చాడీలు చెప్పి వారి మరణ తీర్పుకు కారణము కావలదు, నేను ప్రభువుడను. పొరుగువాణి మీద ద్వేషము పెట్టుకొనకుడు, అతని తప్పిదమును గూర్చి అతనిని మందలింపుడు. అప్పుడు అతని మూలమున నీవు పాపము మూట కట్టుకొందువు. పొరుగువారి మీద పగ తీర్చుకొనకుడు, వైరము పెట్టుకొనకుడు, నీవలే నీ పొరుగువారిని కూడా ప్రేమింపుడు, నేను ప్రభుడను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 25వ అధ్యాయము 31వ వచనము నుండి 46వ వచనము వరకు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారును ఆయన సమూహమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు ఆయన తన కుడి ప్రక్కన ఉన్నవారితో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా, రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేకొనుడు. ఏలన నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలిగొనియుండుట చూచి భోజనము పెట్టితిమి, దప్పికగొనియుండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి, ఎప్పుడు రోగినై యుండుట చూచి పరామర్శించితిమి,
చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన వారితో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని ఒక్కానించుచున్నాను అని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిచాచికి, దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలన నేను ఆకలిగొనియుంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పికగొనియుంటిని, దాహము తీర్చలేదు, పరదేశినయుంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడనయుంటిని, నాకు వస్త్రములను ఇయ్యలేదు, రోగినయుంటిని, నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలిగొనియుండుట, దప్పికగొనియుండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడై ఉండుట, రోగి అయి ఉండుట, చెరసాలలో నుండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయలేకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఏ ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు అని ఒక్కానించుచున్నానని వారితో చెప్పును. మీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.